ఎవ్వరు కానీ ఫోన్లో మీకు క్విక్ మనీ వస్తుంది, క్విక్గా గ్యాంబుల్ చేసి డబ్బులు వస్తుంది, ఇవన్నీ అసలు టోటల్ అవాయిడ్ చేయాలి. ఖచ్చితంగా టోటల్గా అవాయిడ్ చేశారు. ఇప్పుడు వన్స్ డబ్బులు నా చేతిలో నుంచి వెళ్ళిందంటే ఇంక వచ్చే ప్రసక్తే లేదు. అంటే ఇది లోన్ తీసుకుంటున్నారు కదా, లోన్ సంగతి వదిలేండి. ఇప్పుడు మీరు అన్నారు డేటింగ్ యాప్లో డబ్బులు పోయాయని, పోతే ఇంక వచ్చే పరిస్థితే లేదు. అంటే ఆ క్రిమినల్ పట్టుకుంటే తప్ప, లేకపోతే రికవరీ కావడం కష్టం. మీరు చెప్పే ఉద్దేశం ప్రకారం వాడు అన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేసుకుని అన్ని వెళ్ళిపోతుంటే ఎక్కడ పట్టుకుంటాం మనం వాళ్ళని? పట్టుకోవడం కూడా చాలా డిఫికల్ట్ అయిపోయింది. అంటే రోజు రోజు ఏంటంటే క్రిమినల్ కూడా అప్డేట్ అవుతున్నాడు. మనం వాడిని పట్టుకునే ప్రొసీజర్ ఎలా ఉంది గమనించి ఒక ప్రొసీజర్లో మనం పట్టుకున్నాం, నెక్స్ట్ వచ్చేసరికి వాడు అప్డేట్ అయిపోయి ఆ ప్రొసీజర్లో దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు, వేరే దానికి వెళ్ళిపోయి. మా డ్రైవర్, మా అమ్మ డ్రైవర్ ఉన్నారు, పాపం ఆ అబ్బాయిని ఏదో బజాజ్ ఆటో ఫైనాన్స్ ఏదో వచ్చిందంటే దాన్ని ఏదో క్లిక్ చేశాడు, చేశాడు కట్ చేసే వాడు అకౌంట్లో 75,000 ఆటో డెబిట్ అయిపోయి ఉంది. వాడు లైఫ్ సేవింగ్స్ అంతా అదే. ఎగ్జాక్ట్లీ. పాపం ఎన్నో 4-5 సంవత్సరాల నుంచి మిగిలిపెట్టుకున్న డబ్బు 75,000 పోయింది. అంటే సరే మేము ఉండే ఏదో కాసో కోసం మేము ఇచ్చాం అనుకుని, బట్ ఇవ్వగలిగాం ఏదో ఆ మొత్తం ఇవ్వలేకపోయినా కాసో కోసం మేము కొంచెం సపోర్ట్ చేసాం. ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి, పోయిన వాళ్ళ పరిస్థితి. అవును. సో హౌ డు యూ ప్రివెంట్ దిస్? దీన్ని ఎలా ఆపగలవు మనం? అంటే ప్రివెన్షన్ ఏం లేదు సార్ ఇందులో. బెస్ట్ సొల్యూషన్ బీ అవేర్ ఆర్ విజిలెంట్. అందరూ, నాకు తెలియదంటే కుదరదు, చదువుకున్నా చదువుకోకపోయినా ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది మేము రెగ్యులర్గా, సార్ కూడా రెగ్యులర్ అవేర్నెస్ కండక్ట్ చేస్తాం. చూసాను వీడియో, చాలా బాగుంది సార్. లీడింగ్ మ్యాగజైన్స్లో అన్నిట్లో రెగ్యులర్గా వస్తుంది, ఈరోజు జరిగిన క్రైమ్ ఏంది ఆన్లైన్లో. ఇప్పుడు సార్ చెప్పినట్టు మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ని మొదలు పెడితే, ఒక ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఉంటుంది, అన్ని అన్ని ఫ్రాడ్స్కి సంబంధించి ఎవ్రీడే పేపర్లు వస్తుంది. అఫెన్స్ అయిన తర్వాత రికవరీ పర్సంటేజ్ వెరీ లెస్, రీజన్ ఈజ్ అది డిస్పోజ్ అయి ఉంటుంది. అఫెన్స్ కాకముందు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఐదర్, ఇప్పుడు దీంట్లో కూడా ఇంకో చిన్న యాడ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు డేటింగ్ యాప్స్ బాగా నడుస్తున్నాయి. కరెంట్ ట్రెండ్ ఏంటంటే డేటింగ్ యాప్స్, మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తూనే ఉంటారు. అవును. చిత్ర విచిత్రమైన ఫోటోలతోటి ఇన్స్టాల్ చేయమని, వాళ్ళు ప్లేస్టోర్లో ఉంటారు, సోషల్ మీడియా, సోషల్ మీడియాలోనే ఉంటారు. ప్లేస్టోర్లో ఎందుకు ఉండరు అనే దానికి ఆన్సర్ అక్కడే ఉంది అన్నట్టు. సో ఇల్లీగల్ అన్నీ ఏది గూగుల్ ప్లేస్టోర్లో కానీ యాపిల్ ఐఓఎస్లో కానీ వీటిలో ఉండరు. 90% ఉండదు. 90% 99% ఉండదు. సో అక్కడ లేకుండా ఓన్లీ బయట సోషల్ మీడియాలో వీళ్ళు కనిపిస్తున్నారంటే సంథింగ్ రాంగ్ విత్ దామ్. ఓకే. ఒకటి, ఆ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఏ మాల్వేర్స్ వైరస్లో ఏవో డౌన్లోడ్ అయిపోతే ఒక సెక్షన్ ఆఫ్ క్రైమ్. సెకండ్ క్రైమ్ ఏంటంటే వాళ్ళకి లిమిటేషన్ లేదు. ఇప్పుడు వెనేసే డేటింగ్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు సింగిల్ మెన్, అంటే ఎవరైతే ఉంటారుగా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టోరీ చేస్తారు. ఇందులో మనకు తెలిసిన కొన్ని ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ ఏంటంటే, డేటింగ్ యాప్లో మీరు అపోజిట్ జెండర్తో మాట్లాడడానికి ఇష్టపడతారు, కానీ అపోజిట్ జెండర్ అమ్మాయి కాదు, అక్కడ అబ్బాయే ఉంటాడు. ఈ యూజర్ సమాధర్ యాప్, ఒక అప్లికేషన్ వాడతాడు అమ్మాయి లైక్ కనిపిస్తుంటాడు మనకు. అవును, ఉన్నాయి ఇప్పుడు ఇన్స్టాల్లోనే ఉంది, చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాడు అనుకుంటే నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను అనుకుంటాడు వాడు అక్కడ, కానీ మాట్లాడేది చూసేది అబ్బాయినే. ఈయన చూసేది విజువల్లీ కూడా అంటారు కదా, చూస్తే కానీ నమ్మకూడదు. చూసినా కూడా అమ్మాయి అక్కడ, అబ్బాయి వాడు. అబ్బాయి ఫిల్టర్లు అవి అన్ని పెట్టుకుని, వాయిస్ మాడ్యులేషన్ ఎవ్రీథింగ్, బాడీ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ అమ్మాయి ఉన్నాయి. స్నాప్చాట్ అన్న దీంట్లో కూడా టూ మెనీ ఫిల్టర్స్ అప్లై చేసుకుని టూ మెనీ యాప్స్ వచ్చినాయి. అంటే పాయింట్ నేను ఏం చెప్తున్నా అంటే, సైబర్ క్రైమ్స్కి వచ్చేసరికి చూసి నమ్ము అని చెప్పే పరిస్థితి కూడా లేదు, అంత వొలటైల్ అయిపోయింది, అంత అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు 2021లో ఉన్నాం, ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా నెక్స్ట్ 5 to 7 ఇయర్స్లో అసలు మామూలు డిపార్ట్మెంట్ కన్నా మీ డిపార్ట్మెంట్కి ఎక్కువ ఫండింగ్ వచ్చేటట్టుంది ఫైట్ చేయడానికి. మై గాడ్, అండ్ దీనికి విక్టమ్స్ అంతా మేజర్గా చిన్న టౌన్స్లో ఉన్న వాళ్ళు, విలేజెస్, స్టూడెంట్స్ వీళ్ళే ఉంటారు మేజర్గా. మనం అలా అనుకుంటున్నాం కానీ మనకి ఈ రిపోర్టింగ్ చూస్తే అందరూ కూడా మన హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, హైదరాబాద్ సిటీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎడ్యుకేటెడ్, అంత బాగా తెలుసు. దీనికి ఎడ్యుకేషన్కి అన్ఎడ్యుకేషన్కి తేడా లేదు. ఏం లేదు, ఎడ్యుకేటెడే ఎక్కువ మంది ఉన్నారు.